2019 లో కృష్ణాంజలి గారు అన్నారు, తెలుగుదేశం ఓడించేదని మన పవన్ కళ్యాణ్ పిలిపించారు, అందువల్లే ఓడిపోయింది. ఓకే, అదే నిలబడుకుందాం. మరి ఆ ఓడించు అని చెప్పినటువంటి పార్టీ ఈ రోజు తెలుగుదేశంతో ఎట్లా వెళ్తుంది? ఆమ్లేడింగే మనకి పాచిపోయిన లడ్డీలు ఇచ్చేటువంటి జనసేన ఈ రోజు బీజేపీతో ఎలా వెళ్తుంది? దీన్ని ఏమన్నా జస్టిఫై చేయగలిగారా? ఓటు టీడీపీ ఆర్ జనసేన చేయలేదు. పబ్లిక్ ఆ డిస్కషన్ కూడా జరిగింది. ఇంకా అమరావతి ఇష్యూ కానీ రాజధాని ఇష్యూ కానీ వస్తే ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెప్పగలను సార్, ఎవరికీ కూడా రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి అన్న ఫీలింగ్ ఉంది తప్ప, ఇప్పుడు నేనే ఉన్నాను కదా, మీరున్నారు, మీకు నాకు రాజధానితో పని ఏంటండి? కామన్ మ్యాన్కి, సామాన్యానికి, లేబర్కి, మీకు ఎక్కడ పని కావాల్సిన విలేజ్లోనే మీకు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చినప్పుడు మీకు అవసరం లేదు. తర్వాత రెండోది, ఈ రాజధాని అంశం అని ఇప్పుడు ఏ పార్టీ కూడా మీకు మేనిఫెస్టోలో ఉండట్లేదు, ఏ పార్టీ కూడా దాని గురించి ఫోకస్ చేయలేదు. అంటే అర్థమైంది తెరమరు అయిపోయిన ఇష్యూ అని. తర్వాత రెండు, ఈ స్పెషల్ స్టేటస్ కానీ అది రాని రాదు అని అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి కూడా ఎక్కడ ఎవరు కూడా స్ట్రెస్ చేయట్లేదు. ఆ అంశాలు ఇప్పుడు మాత్రం ఇక్కడికి రావు. కానీ ఇక్కడ అయితే తెలుగుదేశం ఏ అంశాలతో అయితే దెబ్బలాడి జగన్ గారిని, మన మోడీ గారిని, అమిత్ షా ని వ్యక్తిగత ఎటాక్ చేసి బయటకు వచ్చిందో దాన్ని జస్టిఫై చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఏరియల్స్ లో మన పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఏం చెప్పారు? నేను గౌరవ ప్రధాని సీట్లు తీసుకుంటాను, నేను ఒకసారి ముఖ్యమంత్రిని అవుతాను, ఒకరి దగ్గర పని చేయను అని ఒక పక్క అంటున్నారు. ఒక పక్క ఏమంటున్నారు? ఓటు చేరకూడదు అంటున్నారు. అట్లాంటప్పుడు నీకు 21-24 సీట్లు నువ్వు ఎట్లా సాటిస్ఫై అయ్యావు? కాకుండా డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. ఆ 21 సీట్లలో కూడా కనీసం 10 సీట్లు వేరే పార్టీ వాళ్ళని తప్పొచ్చి పెట్టాడు. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? మన క్యాడర్ ఉందా, మన గ్రౌండ్ లో బూత్ లెవెల్ క్యాడర్ ఉందా అని ఆయనే చెప్తున్నారు. ఇక్కడ జనసేనకు జరిగింది ఏంటంటే బూత్ లెవెల్ క్యాడర్ కానీ లేకపోతే ప్రతిష్టమైనటువంటి కార్యకర్తల బలం లేకపోవడం కూడా తెలుగుదేశానికి కూడా అంత అనుకూలంగా అది పరిగణించట్లేదు. సో ఓవరాల్ గా చూసినట్టయితే సినారి ఓటింగ్ ట్రాన్స్ఫర్ కాపు నుంచి కమ్మ కాపు కాంబినేషన్ కొంతవరకు సక్సెస్ అయినట్టు వాస్తవం. కానీ అది ఎప్పుడు అవుతుందంటే 75% అవ్వాలి, కానీ దట్ ఈస్ లిమిటెడ్ టు 60% ఓన్లీ. అది మనకి క్లియర్ గా సర్వే వచ్చింది కాబట్టి ఎంచే ముందు అధికార పక్షానికి ఉందని నేను అనుకుంటాను సార్. యాజమాన్య రాయలసీమను కొట్టడంత వరకు కూడా అదికి ప్రతిపక్షానికి ఛాన్స్ అనేది ఉండదు సార్. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఈ బెనిఫిషరీస్ అన్నటువంటి పాయింట్లో అటు కూడా ఉంటారు కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీలకు కూడా, వాళ్ళుతో పాటుగా ఇటు వైసీపీకి అనుకూలంగా ఉండే బెనిఫిషరీస్, తటస్థులు కూడా అటుకేమన్నా ప్రతిపక్షం వైపు షిఫ్ట్ అయ్యారనుకుంటున్నారు? సాయి గారు, 45 లక్షల మంది బెనిఫిషరీస్ అన్న తర్వాత మన ఓట్లు పోలేనటువంటి ఓట్లు ఏంటండి? 4 కోట్ల ఓట్లు 80% పోలేనివి.